హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనము దీపారాధనలో వినియోగించే ఒత్తిని బట్టి ఫలితం ఉంటుందా అనే విషయాన్ని తెలుసుకుందామండి. దీపారాధనకు శుద్ధమైన ఒత్తిని ఎంచుకోవాలి. పత్తితో చేసిన ఒత్తులు సర్వశ్రేష్టమైనవి. అన్ని వేళల్లోనూ పత్తి ఒత్తులను ఎవరైనా తామర తూడలతో ఒత్తులు చేసి వెలిగిస్తే అఖండ భాగ్యం లభిస్తుంది. పితృదోషాలు తొలగిపోతాయి. అరటి ఒత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి. జిల్లేడు ఒత్తులతో వెలిగిస్తే అపార సంపద కలిగి దుష్టశక్తుల పీడలు తొలగుతుంది. తన వస్త్ర పీలికలను కుండుమ నీళ్లలో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే కుజ శుక్రదోషాలు పోతాయి. పసుపు రంగు వస్త్రాలతో ఒత్తి చేసి వెలిగిస్తే దేవి కటాక్షం సిద్ధిస్తుంది. కుంకుమ రంగు వస్త్రంతో చేసిన ఒత్తులతో వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. నల్లరంగు వస్త్రాన్ని గంధపు నీటితో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది. పన్నీరుతో తడిపినటువంటి ఒత్తులను వెలిగిస్తే కీర్తివంతులవుతారు. తామర వాలితో దీపారాధన చేస్తే గ్రహదోషాలు పోతాయి. దీన్ని బట్టి ఫలితాలు చూద్దామండి. దీపారాధనలో రెండు ఒత్తులు వాడటం అన్ని విధాలా మంచిది. ఒకటి అడ్డంగాను, రెండవది నిలువు ఒత్తి అయితే ఉత్తమం. లేకపోయినా రెండు నిలువుగానే ఒత్తులను వెలిగించవచ్చు. మూడు ఒత్తులు ఉత్తమ సంతానం కలుగుతుంది. ఐదు ఒత్తులు వేసినట్టయితే పంచభూతాలకు సాంకేతం. ఏడు ఒత్తులు ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి. ఎనిమిది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే తొమ్మిది ఒత్తులు వేసి వెలిగించిన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే పది ఒత్తులు వేసి వెలిగిస్తే సర్వాంతర్యామికి సాంకేతం. ఇరవై ఏడు ఒత్తులు వెలిగించిన ఎడల నక్షత్ర ఆరాధన ఫలిస్తుంది. నూట ఎనిమిది ఒత్తులు సర్వారిష్టాలు తొలగిపోతాయి. ఇకపోతే మూడు వందల అరవై ఒత్తులు సంవత్సరం అంతా మనం దీపారాధన చేసిన ఫలితాన్ని మనకి కలిగిస్తుంది. చూసారు కదండి, తెలుసుకుందాం కదా ఎలాంటి ఒత్తులతో మనం ఎలా దీపారాధన చేస్తే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం కదా. ఇలాంటి వీడియోస్ మీకు మరన్నీ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి